నవ్వు ఇక్కడ చూడండి, గడియారం ప్రాబ్లము. ఒక రోజులో గడియారంలోని రెండు ముళ్ళులు ఒకదానితోటి ఒకటి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి? ఇదే క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ ఎస్ఐ ప్రిలిమ్లో కూడా వచ్చింది. చూడండి సార్, స్పీడ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. ఏమీ చేయకున్నా మీకు జస్ట్ ఈ కాన్సెప్ట్ తెలిస్తే వస్తుంది సార్. మనకు గడియారం, మీరు కళ్ళ ముందు గడియారం కనబడితే గడియారంలో మొత్తం 12 గంటలు ఉంటాయి. గడియారంలో మొత్తము 12 గంటలు ఉంటాయి. మొత్తం మీరు గడియారం చూస్తే 60 ముళ్ళులు ఉంటాయి. 12 గంటలకు 60 ముళ్ళులు అంటే గంటకంటే ఎంత? 1 అవర్కి ఎంత? 5 డివిజన్స్. 1 అవర్కి ఎంత? 5 డివిజన్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ డిస్టెన్స్ ప్రతి గంటకు గంట ముళ్ళు ఎంతకు వెళ్తుంది? 5. గంటకంటే 60, 1/12. స్పీడ్ ఆఫ్ మినెట్ హ్యాండ్ మినెట్ ముళ్ళు ప్రతి ఒక్క నిమిషానికి ఒక డివిజన్ మీదకి వెళ్తుంది అంటే 1. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఎంత? గంట స్పీడ్ ఎంత? 1/12. మినెట్ హ్యాండ్ స్పీడ్ ఎంత? 1 డివిజన్ పర్ మినెట్. రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, గంట ముళ్ళు మినెట్ ముళ్ళు, అంటే 1/12 is to 1, 1 is to 12. సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే ప్లస్ చేయాలా మైనస్ చేయాలి? మైనస్ చేయాలి. అంటే 12 గంటలకు ఎంత వచ్చింది? 12 - 1 ఎంత? 11. 24 అవర్స్కి ఎంత వస్తుంది? 11 2s are 22. ఆన్సర్ ఎంత? 22 టైమ్స్. 22 టైమ్స్ ఆన్సర్. అందరికీ అర్థమైందా? 12 గంటలకు ఏం లేదు, జస్ట్ గడియారం సార్. నీ కళ్ళ ముందు గనక వాచ్ కనుకుంటే గడియారం, గడియారంలో మొత్తము 12 గంటలు ఉంటాయి. మొత్తము నీకు 60 డివిజన్లు ఉంటాయి. చిన్న ముళ్ళులు అన్నీ మొత్తం కలుపుకుంటే 60 డివిజన్లు. 12 అవర్స్కి 60 డివిజన్స్. 1 అవర్కి ఎంత? 5 డివిజన్. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఈజ్ డిస్టెన్స్ బై టైమ్. 5/60 ఎంత? 1/12. స్పీడ్ ఆఫ్ మినెట్ హ్యాండ్ 60 మినిట్స్ బై 60 డివిజన్, 1 డివిజన్ పర్ మినెట్. అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. రెండు సేమ్ ట్రైన్స్ రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే, రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే దాని యొక్క స్పీడ్స్ ఏం చేయాలి? ప్లస్సా మైనస్సా? రైట్, మైనస్. 1/12 is to 1, 1 is to 12. తేడా ఎంత? 11 టైమ్స్. 12 గంటల్లో ఎన్నిసార్లు కలుస్తాయి? 11 సార్లు కలుస్తాయి. 24 గంటల్లో ఎన్నిసార్లు కలుస్తాయి? 22 టైమ్స్ కలుస్తాయి. మోస్ట్ లాజికల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ క్లాక్స్. దీనికి 1 అవర్ 5 మినిట్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్. ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు. నేను ఎప్పుడూ కూడా మీకు చెప్పే సెషన్స్లో ఆన్సర్ మీద ఎంఫాసిస్ ఎక్కువ ఉండదు సార్. నేను చెప్పే మెకానిజము థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్. థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్లో రైట్, ఇది ప్రపంచవ్యాప్తంగా నేర్చుకునే పద్ధతిలో 1 పద్ధతి. స్లోవేకియన్ కంట్రీస్ అయిన ఫిన్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్లో రైట్ పద్ధతి నేర్పిస్తారు. ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతే మనిషి అట్లానే ఆలోచిస్తాడు. ఈ వీడియో కిందున్న డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.